క్యాన్సర్ ఎంత పెద్ద ప్రాణాంతకమైన వ్యాధో అందరికీ తెలిసిందే. అది తొలిదశలో ఉన్నప్పుడు మరణిస్తే తప్ప ప్రాణాలతో బయటపడలేరు. అంతటి ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడి నరకం అనుభవించిన కొంతమంది సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం. గత 2 సంవత్సరాలుగా మనీషా కొయిరాలా క్యాన్సర్ వ్యాధితో నరక యాతన అనుభవించింది. క్యాన్సర్ వ్యాధి సోకడంతో తను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి విడాకులిచ్చి తన శస్త్రచికిత్స కోసం విదేశాలకు వెళ్లింది. అక్కడ వైద్యం చేయించుకుని పూర్తిగా నయమయ్యాకే ఇండియాకు తిరిగి వచ్చింది. మమతా మోహన్ దాస్ ఈమె కూడా క్యాన్సర్ వ్యాధితో చాలా రోజులు బాధపడ్డారు. క్యాన్సర్ శస్త్రచికిత్స కోసం పలుమార్లు విదేశాలకు వెళ్లి వచ్చినా తనను ఈ వ్యాధి విడిచిపెట్టలేదు. ఆ వ్యాధి సోకిన తర్వాత తను భర్తను కూడా దూరం పెట్టి నిరాశకు గురికాకుండా మనోధైర్యంతో పోరాడి క్యాన్సర్ బారి నుండి బయటపడింది. ప్రముఖ మోడల్ నటి లిసా రాయ్ ఎముక మజ్జల్లో ప్లాస్మా కణాల క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. ప్లాస్మా కణాల క్యాన్సర్ వ్యాధి చాలా అరుదుగా వస్తుంది. ఆమెకు సోకిన క్యాన్సర్ వ్యాధి పూర్తిగా నయం అవుతుందో లేదో అని వైద్యులు తెలిపినా ప్రాణాల కోసం కొట్టుమిట్టాడింది. అలా చాలా రోజులు క్యాన్సర్ వ్యాధితో పోరాడి నరకయాతను అనుభవించి ప్రాణాలతో బయటపడగలిగింది. ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా లంగ్స్ క్యాన్సర్తో 4 నెలలు ఒక యుద్ధమే చేశాడు. విదేశాల్లో వైద్యం చేయించుకున్న తర్వాత మన దేశంలో ఆయుర్వేద మూలికలతో నాటు వైద్యం కూడా చేయించుకున్నారు. నటి గౌతమి కూడా రొమ్ము క్యాన్సర్తో కొన్ని రోజులు బాధపడ్డారు. తను క్యాన్సర్ వ్యాధితో చాలా రోజులు పోరాడి కోలుకున్నారు. ముంతాజ్ అనే నటి కూడా చాలా రోజులు రొమ్ము క్యాన్సర్తో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఆమెకు 54 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్ సోకింది. చాలా రోజులు ఆ వ్యాధితో బాధపడ్డ ఆమె మెరుగైన చికిత్స చేయించుకుని పూర్తి ఆరోగ్యంతో బయటపడింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు బ్లడ్ క్యాన్సర్తో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఆయన కూడా ఈ వ్యాధితో బాధపడ్డారు. మెరుగైన వైద్యం చేయించుకొని క్యాన్సర్ మహమ్మారి నుండి బయటపడ్డారు. ప్రస్తుతం ప్రముఖ నటి సోనాలి బింద్రే మెటాస్టాటిక్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఈమె విదేశాల్లో మెరుగైన వైద్యం కోసం ఒక ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈమె కూడా త్వరలో క్యాన్సర్ వ్యాధి నుండి కోలుకొని బయటపడాలని అభిమానులు శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. అక్కినే నాగేశ్వరరావు గారు కూడా చివరి దశలో క్యాన్సర్తో పోరాడి ఓడిపోయారు. అలాగే నటి కృష్ణకుమారి కూడా చివరి రోజుల్లో క్యాన్సర్ చికిత్స పొందుతూ మరణించారు. ఇలా చాలా మంది నటీనటులు క్యాన్సర్ బారిన పడి మృతి చెందారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.